నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎవడబ్బా సొత్తు ఎవరికి పంచుతారు ఎందుకు పంచుతారు దేనికోసం పంచుతారు పంచాలి అని మొదలు పెడితే దేశాన్ని ఆర్థికంగా మింగేసిన వాళ్ళు మాట్లాడాలి కానీ ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో వాళ్ళకైనా అర్థమవుతుందా అర్థం చేసుకునే దిమాకు ఉందా లేదా ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ ఆ పిల్లల కోసమే భవిష్యత్ అని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఆ రేడుగురు పిల్లలు కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తంటే మా సంపద తీసుకుపోయి వాళ్ళకు పెడతా అంటారా ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో నీకు తెలుస్తుందా అని ఈ రేంజ్లో ఒక జర్నలిస్ట్ అన్న ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించేలాగా మాట్లాడిందట ఆయన పేరు ప్రదీప్ భండారి ఆయన మాట్లాడిన మాటల్లో ఎగ్జాక్ట్ వాస్తవాలు ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఆ అన్న మాటల్ని నా గొంతుక ద్వారా మీ అందరికి వినిపించడం కోసం ఈ వీడియో చేస్తాను దేశంలోని టాప్ జర్నలిస్టులలో ఒకరు ప్రదీప్ బండారి ఒక జాతీయ మీడియా ఛానల్లో ఛాన్ మేనేజింగ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు నిక్కచ్చిగా మాట్లాడటం ఈయన శైలి నిజంగా కూడా నిజాలను నిర్భయంగా చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు కానీ ఏంటో దురదృష్టం వాళ్ళకి సపోర్ట్ చేసే కూడా అతి తక్కువ మందే ఉంటారు ఎందుకంటే నిజాన్ని తట్టుకోవడం చాలా మందికి అవ్వదు కాబట్టి కానీ అన్న జాతీయ మీడియా ఛానల్ దాకా ఎదిగిందంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒక ఇండివిజువల్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఒక జర్నలిస్ట్గా నాకు అర్థమవుతుంది ప్రదీప్ నాకైతే చాలా గ్రేట్ అని చెప్పాల కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో సంపద పంపిణీ అన్న కొత్త పాలసీని తీసుకురానున్నట్టు తన మేనిఫెస్టోలో తెలియజేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇదే అంశంపై ప్రదీప్ భండారి నిప్పులు జరిగారు ఆయన మాట్లాడుతూ హిందువులు కష్టపడి ఉద్యోగాలు చేస్తూ తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదన సొమ్మును తమ పిల్లల భవిష్యత్తు కోసం దా జాగ్రత్తగా దాచిపెడతారు కానీ కొంతమంది మాత్రం ఒక ఆరడజన మంది పిల్లల్ని కానీ దేశం మీదకి వదులుతారు వారు తమ పిల్లల కోసం చేసేది ఏముండదు ఇప్పుడు అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను ఆస్తులను ఇస్తామంటోంది అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది రాహుల్ గాంధీకి తెలుస్తుందా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రదీప్ బండారి ఒక ఆట ఆడుకున్నాడు నిజం మేము చూస్తాం కదా ఇళ్ళల్లో కూడా ఇంతే బడ్జెట్లో ఇల్లు నడవాలి అప్పు కాకూడదు అమ్మాయి పెళ్ళికైనా అబ్బాయి చదువులకైనా దానికోసం ఏం చేయాలా మిగిలిన పైసలతోటి నాన్నకు తెలియకుండా అమ్మ ఒక రెండు వేల చీటీ అమ్మకు తెలియకుండా నాన్న కొన్ని డబ్బులు ఇద్దరికి తెలిసి ఒక ఐదు వేలు లక్ష రూపాయల చీటీ ఇట్ల వేసి రూపాయి 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 పోగు చేసి రేపు నా కొడుకు సంబంధం వస్తే సొంత ఇల్లు ఉందా ఒక అరెకర భూమి ఉందా అని ఆడపిల్ల వాళ్ళు అడుగుతారేమో అని వాళ్ళ కడుపు నిండా తినకుండా అమ్మో కారులో తిరగాలి అని ఉన్న ఆ పెట్రోల్ డబ్బులు అన్ని పోగు చేస్తే రిడ్డకు ఐదు అయితులలో బంగారం పెట్టి పెళ్లి చేయవచ్చు అనే ఆలోచనతోటి ఏమంటారు షేరింగ్లలోనో ఇంకొక దాంట్లోనో వెళ్ళుకుంటూ ఇప్పుడు ఆడోళ్ళని చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో వెళ్ళుకుంటూ రూపాయి రూపాయి కడుపు నిండా తినాలి అనిపించినా కూడా కాదు ఈ రోజు కడుపు నిండా తింటే రేపు మన పిల్లల పరిస్థితి ఏంది ఈరోజు మనం లిమిట్గా తిన్నా రేపు మన పిల్లలు సంతోషంగా ఉండాలి మనం ఈ ఉద్యోగం చేస్తున్నాం కానీ అట్లా కాదు మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి బాగా చదువు చదవాలి అమెరికా పోవాలి యూకే పోవాలి యుఎస్ పోవాలి ఇట్లా అని ఒక లక్ష్యం పెట్టుకొని చెమటోర్చి కష్టపడుతుంటే ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అంతకు మించి వద్దు వాళ్ళను బాగా చదివించి ప్రయోజకుల్ని చేసేయాలి వాళ్ళ కోసం అని చెప్పి రూపాయి రూపాయి గుడబెట్టి పక్కకు పెడతంటే నిజంగా ఈరోజు ప్రదీప్ అని అన్నట్టు మస్తు అర డజన్లు డజన్లు పిల్లలు గంటమే ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టు పిల్లల్ని కానుడు నచ్చకపోతే తలాక్ తలాకండు ఇంకొకలా తీసుకొచ్చుకోడు ఇట్లా వచ్చడి మంది పోరావాలను కానీ వాళ్ళ చదువులేంది వాళ్ళ భవిష్యత్ ఏంది అనేది ఆలోచన వదిలేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వదిలేసుకుంటూ ఉంటే వాళ్ళ కోసం ఈరోజు కష్టపడ్డోళ్ళ సొమ్ము తీసుకెళ్ళి వంచుతాడు హా మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి మీరు సంపాదించుకోకున్నా పర్లేదు మీరు ఇష్టం వచ్చినట్టు దేశ జనాభా పెరిగేలాగా పిల్లల్ని అన్నా పర్వాలేదు స్వతంత్రం వచ్చిన భారతదేశంలో అప్పటి ఆ వర్గ జనాభా ఎంత హిందూ జనాభా ఎంత ఇప్పుడు ఏ వర్గ జనాభా రెట్టింపు రెట్టింపు వెలిగింది ఇదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో అప్పుడు హిందూ జనాభా ఎంత ఇప్పుడు ఒక వర్గ జనాభా ఎంత వాళ్ళు ఎట్లా మారిన ఇవన్నీ జాలదన్నట్టు మైనారిటీ రిజర్వేషన్లని అవని ఇవని ఇచ్చేది కాకుండా ఇప్పుడు మేం సంపాదించి పెట్టుకున్న ఆస్తుల్లో కూడా అయినా పిచ్చి కాకపోతే రాహుల్ సారు ఈ దేశంలో లచ్చ లచ్చల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి పోరగాల చదువులకి ఆడపిల్ల పెళ్ళిళ్ళకి హీటికే అయిపోతుంటే ఆ కాస్తకున్నవి కూడా తీసుకెళ్ళి పంచుతావు ఇక ఈ దగ్గర నుంచి మేము కూడా పనిచేయము అందుకే కావచ్చు కాంగ్రెస్ ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉచిత బస్ ఇస్తా టీవీ పెట్టుకోండి ఫ్యాన్ వేసుకోండి మీరు కూడా వండుకోండి సంపాదించకండి సంపాదిస్తే మా కాంగ్రెస్ అగ్రనేతలే దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకు మీకు ఆ కష్టం అని చెప్తాను రేమో కష్టపడ్డ సొమ్ముని తీసుకెళ్ళి అసలు ఫస్ట్ ఇగో ఆ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కా లేకపోతే నెహ్రూ నెహ్రూగా పెద్ద ఎకరాల 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 స్థలంలో సమాధులు కట్టిర్రు ఏ ప్రధానికి లేనట్టు ఆ సమాధుల స్థలాన్ని ఒక ఎకరానికి పరిధి చేసేసి మిగతా అదంతా పేదోలకు వంచు తర్వాత ముచ్చట పెట్టుకుందాం ఏ ప్రధానికి లేకుండా వీళ్ళకు మాత్రం ఎందుకు అవన్నీ అంత పెద్దవి సెక్యులర్ అనే విషయాన్ని ఏమంటారు ఎమర్జెన్సీలో దూర్చినందుక ఆ సెక్యులర్ అనే పదమే దూర్చుకుంటే దాన్ని పెట్టుకొని ఇప్పటివరకు కూడా ఆడో ఈడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి సీట్లను కాపాడుకొని ఎందుక ఆమెదిలో కాదంటే గా సెక్యులర్ అనే మాటతోటి ఒక వర్గం ప్రజలతో వైనాడులో గెలవచ్చు అని ఈడైనా సరే ఆ వర్గాన్ని సంతృప్తిపరచాలి అన్న ఆలోచన కొరక గంత గంత ఎకరాల స్థలాల్లో సమాధులు తెలియగడుగుతున్నాం ఒకప్పుడు ఆలయాలను రక్షించుకోవాలని నిజంగా ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి రాణా ప్రతాప్ శివాజీ మహారాజు ఇలా చాలామంది రాజులు మన ఆలయాలను మన సంస్కృతిని కాపాడడానికి ఆలయ భూములు ఈ ఆలయానికి ఇన్ని భూములను రాసిచ్చేడు ఓ ఔరంగాబాదో అక్బరో బీబరో బీర్బరా ఏమో మొత్తానికి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయినాయి నేను బాబర్ బాబారట గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా వాళ్ళని చరిత్రలో నుంచే దొరికించాలనుకున్న వాళ్ళు నా బుర్రలో ఎందుకు పెట్టుకుంటా చెప్పండి వీళ్ళు ఏ రోజైనా సరే ఏ మసీదుని కాపాడుకోవడానికో లేకపోతే వీళ్ళనుకునే ఒక వర్గాన్ని కాపాడుకోవడానికి ఒక ఇట్లా నిధులు ఏమైనా ఇచ్చిర్రా స్థలాలు ఏమైనా పెట్టిర్రా పెట్టలేదు వీళ్ళకి కూడా తెలుసు సంస్కృతిని కాపాడుకోవడంలో శివాజీకి ఉన్న ఏంది ఔరంగాబాద్కు ఔరంగజీబ ఆయనకున్న ఏంది అనేది అర్థమవుతుందా అప్పటి నుంచి అదే అలవాటుపడ్డారు గుళ్ళను మసీదులుగా మార్చుడు ఏమంటారు దేవాలయాల సంపాదనలు గొల్లగొట్టుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న ఇప్పుడు వీళ్ళు హిందువుల సంపాదన గొల్లగొట్టి ఒక వర్గానికి పెట్టి మెప్పు పొందుడు అరే వాళ్ళకి వీళ్ళకి తేడా కనబడట్లేదు నాకు నాకే కాదు ప్రతిబ్బానారాయణ నాకు కూడా కనబడట్లేదు అంటే వీళ్ళకే కాదు మస్తు మందికి కనబడట్లేదు ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు రాహుల్ గాంధీకి ఎందుకు అర్థం కావట్లేదు ఎవడబ్బ సొత్తు ఎవరికి కట్టబెట్టాలని చూస్తారు అంత కట్టబెట్టాలని చూస్తే ముందు మీ ఆస్తులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల ఆస్తులన్నీ మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి అప్పుడు మాట్లాడండి దారిద్ర్య రేఖకు దిగవనున్న నిరుపేదకి ఈరోజు అందాలి ఫలాలు అంతేగాని జనాభా ప్రాతిపదికన అంటే ఇక హిందువులు కూడా పనులు మానేసి ఇంట్లో ఉండి పిల్లల్ని కాని ఒక్కడే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కొక్కరు పది ఇరవై మందిని కానిస్తారు పంచండి ఆ బాబా హిందువులకు పంచితే పాపం అంటుకోదు ఇలాంటి వాళ్ళకి ఒకళ్ళకేమో హిందువులు బొందుగాళ్ళు ఇంకొకరికేమో ఎలక్షన్స్ వస్తే తప్ప బొట్టు మంగళసూత్రం ఏమంటారు ఆధ్యాత్మిక చింతక గుర్తురాను వీళ్ళు మాట్లాడుతూ ఎవరో చెప్తారు కొంతమందట వాళ్ళకి ఎవ్వరు గోతులు తీయవసం లేదట వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకొని బడక్కున పడిపోతారట అందులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ ముందుంటారంటారు అది ఇబ్బడ్డారు అంట అన్నలు కానీ ఏ లెవెల్లో ఇచ్చాడు తెలుసా అన్న ఇట్లా ప్రశ్నించే గొంతుకలు పెరగాలి ప్రశ్నించే గొంతుకలను అనచాలన కొద్దీ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా అమ్మో మేము చేసిన తప్పులు మేము చేసిన దొంగతనాలు మేము చేసిన అవినీతి బయటపెట్టే ఉంటారని నాయకులు భయపడతారు అట్లా కాకుండా కళాన్ని కూడా నోటు కమ్మేసినామనుకో ఏమైపోయి అనా హాట్సాప్ వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో చాలా గట్టి ప్రయత్నం చేసి చాలా గట్టిగా మాట్లాడినాం మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్రతిరోజు చెప్తున్నా ఒక్క సబ్స్క్రిప్షనే కదా బచేస్తే ఏమైంది మంచి ముచ్చట్లే చెప్తాను కదా సపోర్ట్ కూడా చేయండి మీరు కాకపోతే ఎవరు చేస్తారు నిజాలను నిర్భయంగా చెప్పేటోడికి ఎవ్వరూ సహాయానికి ముందుకు రారు ఇక గింత గట్టిగా గొంతేసుకొని వచ్చేదిందుకు జనాలకు వాస్తవాలను తెలియజేయాలని మా బలం మా ఎదుగుల మీ చేతుల్లోనే ఉంటుంది గిట్ల నిజాలని మాట్లాడే వాళ్ళకి నిజంగా చెప్తా మన ఛానల్ మొత్తం కూడా రెంట్ బేస్ మీద షానల్ వరకు నడుస్తున్నాయి ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా లేకుండా కానీ ఇంకా గట్టిగా నేను ప్రజల వాయిస్ని ప్రభుత్వానికి అందేలాగా వర్క్ చేయాలనుకుంటున్నా దానికోసం ఎక్విప్మెంట్ కావాలి ఆఫీస్ అనేది ఒకటి కావాలి దాన్ని వాళ్ళకి అసలు ఎవరు సహాయం చేయడానికి రారు పొలిటీషియన్స్ ఎందుకంటే కుండ వదలగొట్టినట్టు మాట్లాడుతుంటాం కాబట్టి మీరే నా బలం మీరే మన ఛానల్ ఎదుగుదనకు మెయిన్ రీజన్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వార్తలను అందియడమే కాదు ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రతి విలేజ్కి వెళ్దాం ఆ విలేజ్లో ప్రజల కోరికలేంటి వాళ్ళ ఆశలేంటి వాళ్ళు ఏం నమ్మి ఓటేశారు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది వాళ్ళ గొంతుకను డైరెక్ట్ లైవ్ ద్వారా ప్రభుత్వానికి అందేలాగా ప్రోగ్రామ్స్ చేద్దాం ఇవన్నీ చేయాలి అనేది నా కోరిక నా కోరిక ఎట్లా తీరుద్ది మీ అందరూ సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ముందు తప్పనిసరి దాంతోపాటు పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయవచ్చు దాంతోపాటు మీరు ఈ వీడియో చూస్తున్నలో చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీరు ప్రతి ఛానల్కి యాడ్స్ లక్షల లక్షల కొద్ది ఇస్తారు కదా మా లాంటి చిన్న పోటీ ఛానళ్ళకు కూడా చిన్న చిన్న యాడ్స్ ఇచ్చిందనుకోండి యాడ్స్ రూపంలో వచ్చే అమౌంట్ కూడా మన ఛానల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది యాడ్స్ పర్పస్ కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి జై భారత్